హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ సీజన్ 6 ఫిబ్రవరి నెలలో స్టార్ట్ కాబోతున్నట్టు మనందరికీ తెలుసు. ఎందుకంటే నాగార్జున గారు సీజన్ 5 ఫినాలే రోజునే 2 మంత్స్ లో బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది అని అనౌన్స్ చేయడంతో అందరికీ ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇక ఈ బిగ్ బాస్ సీజన్ 6 ని ఓటీటీ రూపంలో అంటే డిజ్నీ హాట్స్టార్ లో ప్రసారం చేయబోతున్నట్లు కూడా నాగార్జున గారు ప్రకటించడంతో ఇప్పుడు అందరి దృష్టి బిగ్ బాస్ ఓటీటీ మీదే పడింది. ఎవరు కంటెస్టెంట్స్ గా రాబోతున్నారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ బిగ్ బాస్ ఓటీటీ అనేది 24 అవర్స్ ప్రసారం కాబోతుండటంతో ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అని ప్రేక్షకులు వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే బిగ్ బాస్ ఓటీటీ సారథ్యాన్ని ఓంకార్ గారికి అప్పగిస్తున్నట్లు కూడా సమాచారం తెలిసింది. ఇక ఇదే గానీ జరిగితే మాత్రం ఇప్పటిదాకా రియాలిటీ షోగా ఉన్న బిగ్ బాస్ ఇక స్క్రిప్టెడ్ గా మారబోతుంది అని ప్రేక్షకులైతే తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఈ సీజన్ కి అయితే ప్రీవియస్ బిగ్ బాస్ సీజన్ నుంచి కంటెస్టెంట్స్ రాబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ఫస్ట్ సీజన్ నుంచి అయితే హరితేజ, సెకండ్ సీజన్ నుంచి గీతామాధురి, అలాగే థర్డ్ సీజన్ నుంచి అయితే ఇక కన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఇక ఫోర్త్ సీజన్ నుంచి అఖిల్ సార్థక్, అంటే టోటల్ గా ఈ 3 మెంబర్స్ ని అయితే బిగ్ బాస్ యాజమాన్యం అప్రోచ్ అయినట్టు వీరందరూ కూడా కన్ఫర్మేషన్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇక ఈ ముగ్గురు గాని వస్తే ఎంటర్టైన్మెంట్ బాగా ఉంటుందని కూడా ప్రేక్షకులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక అలాగే బిగ్ బాస్ సీజన్ 5 లో టాప్ 5 గా నిలిచిన సిరి హన్మంత్ బాయ్ ఫ్రెండ్, అంటే తను పెళ్లి చేసుకోబోతున్న శ్రీహాన్ కూడా ఈసారి బిగ్ బాస్ సీజన్ 6 లో అంటే ఓటీటీలో ఉండబోతున్నట్లుగా సమాచారం అయితే వస్తుంది. అయితే రీసెంట్ గా మనం కొన్ని షోస్ లో కూడా చూసాము శ్రీహాన్ మంచి ఎంటర్టైనర్. దీని కారణంగానే ప్రేక్షకులు అందరూ కూడా శ్రీహాన్ ఉంటే బాగుండు అని తమ అభిప్రాయాలని తెలియజేస్తున్నారు. ఇక ఇప్పటి వరకైతే ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. సో బిగ్ బాస్ నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ అప్డేట్ వచ్చినా గానీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. తప్పకుండా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.